ఫ్యాక్ట్ న్యూస్ నేను విజయ్. డీటెయిల్స్ చూస్తే తిరుపతి జిల్లా తిరుచానూరు అమ్మవారి ఆలయంలో ఏఈఓ ప్రభాకర్ రెడ్డి దళారి అవతారమెత్తాడు. అటెండర్ సహాయంతో ప్రోటోకాల్ పేరుతో దొడ్డిదారిన అమ్మవారి దర్శనాలు చేస్తున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులేకి వచ్చింది. ఆలయంలో ముగ్గురు భక్తులను ప్రోటోకాల్ దర్శనాలు చేస్తూ విజిలెన్స్ అధికారులకు అటెండర్ చిక్కాడు. విజిలెన్స్ అధికారులు విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలుపుతామన్నారు ఏవీఎస్ఓ శైలేంద్ర. ఏసిక తిరుచానూరులో దొడ్డిదారిలో అమ్మవారి దర్శనాలు చేయిస్తున్న ఒక దళారి గురించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం గోపీనాథ్ అందిస్తారు. చెప్పండి గోపీనాథ్. విజయ్, తిరుమల శ్రీవారి ఆలయంలో ఏ విధంగా ప్రోటోకాల్ దర్శనాలు ఉంటాయో అదే విధంగా తిరుపతిలో పద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా ప్రోటోకాల్ దర్శనాలు ఉంటాయి. దీనికి విశేషమైనటువంటి ఆదరణ భక్తుల నుంచి కూడా ఉంటుంది. అందువలనే ఎక్కువగా ఎందుకంటే ఆలయం లోపల అమ్మవారి దర్శనానికి వెళ్ళిన సమయంలో ఆలయం గర్భగుడి వరకు కూడా లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ దీన్ని క్యాచ్ చేసుకునేందుకు కొంతమంది దళారులు ఎక్కువగా అంటే అక్కడ పాతుకుపోయారు. ఇందులో ప్రధానంగా ఇప్పుడు ఏఈఓ స్థాయిగా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి కూడా అటెండర్ కొంతమంది అటెండర్లను అక్కడ ఏర్పాటు చేసుకుని ఈ దళారీ వ్యవస్థని ప్రోత్సహిస్తున్నట్లు ప్రస్తుతానికి విజిలెన్స్ అధికారులు గుర్తించడం జరిగింది. అందువల్లనే వలపన్ని ఒక ముగ్గురు భక్తులు స్వామివారి దర్శనానికి ఆలయం లోపలికి వెళ్లిన సమయంలో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. విచారణలో భాగంగా వాళ్ళు విచారిస్తే ఎవరు మిమ్మల్ని తీసుకొచ్చారు, ఎవరు మీకు ఈ దర్శనానికి సంబంధించిన టికెట్లు కావచ్చు లేదంటే ఇవన్నీ ఇచ్చారు అని విచారణ చేసిన నేపథ్యంలో వాళ్ళు నిజాలన్నీ కూడా బట్టబయలు చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఏఓ ప్రభాకర్ రెడ్డిని ప్రస్తుతానికి విజిలెన్స్ వింగ్ అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతనితో పాటు మరికొంతమందిని కూడా మరొక ఇద్దరిని అటెండర్లని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి విజిలెన్స్ వింగ్ అధికారులు విచారణ నిమిత్తం విజిలెన్స్ పై స్థాయి అధికారులకి అప్పగించడం జరిగింది. ప్రస్తుతానికి విచారణ జరుగుతా ఉంది. అయితే ఇవాళ సాయంత్రం లోపల అంటే గతంలో ఇతను చేసినటువంటి పరిస్థితులు అంటే గతంలో ఎవరెవరికి దర్శనాలకు సంబంధించి ఇతను పంపించారు వాటన్నింటినీ కూడా కూపిలాగుతున్నారు. విచారణ జరిగిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే టీటీడీలో ఏఈఓ స్థాయిలో ఉన్నటువంటి అధికారి ఇప్పటికే ఆయనకి మంచి జీతం ఉంటుంది, అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉంటారు. మరి ఆ రకంగా పాల్గొనడం అనేది చాలా వరకు కూడా కరెక్ట్ కాదంటూ కూడా ఉన్నతాధికారులు కూడా గుర్తించడం జరిగింది. అందువల్ల ఆయన పైన శాఖాపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎస్ గోపినాథ్, అంటే మనం చూసుకున్నట్లయితే మీరు అంటున్నట్లుగా ఏదైతే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ దర్శనాలు ఎంత ప్రసిద్ధో ఇటు అమ్మవారి ఆలయంలో తిరుచానూరులో కూడా అంతే విశిష్టంగా భావిస్తారు. అటువంటి దర్శనాల విషయంలో స్వయంగా ఏవి ఏఈఓ ఇన్వాల్వ్ అవ్వడము, అక్కడ అటెండర్లు దొడ్డిదారిలో కొంతమంది ద్వారా డబ్బులు తీసుకునేటువంటి దర్శనాలు ఇప్పించడం అంటే ఇది మొదటిసారి కాదు, ఇంతకుముందు కూడా అనేక సార్లు జరిగిందని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? అంటే ప్రధానంగా తిరుమల ఆలయంలో ఇప్పటికే టీటీడీకి సంబంధించి అధికారులు ఎవరైనా సరే లోపలికి ఎవరైనా సరే దర్శనాలకు సంబంధించి ఇలాంటి దళారీ వ్యవహారాలు చేయాలంటే చాలా వరకు కూడా కఠినమైనటువంటి భయం అనేది ఉంటుంది. ఎందుకంటే ఏమాత్రం ఇలాంటి వ్యవహారాలు చేసినా వెంటనే వాళ్ళని సర్వీస్ నుంచి కూడా తొలగించిన ఘటనలు గతంలో ఉన్నాయి. అయితే తిరుచానూరు అమ్మవారి ఆలయంలో కూడా ఇప్పుడిప్పుడే కొన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో కూడా ప్రతి ఒక్కరు ఏ స్థాయి అధికారి అయినా కూడా సరే వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప ఇంకెవరిని కూడా ఆలయం లోపలికి ప్రోటోకాల్ పేరుతో లోపలికి తీసుకెళ్లకూడదు అంటూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఎవరు కూడా ప్రస్తుతానికి కుటుంబ అతను అతనితో పాటు కుటుంబ సభ్యులు మాత్రమే అధికారులైనా లేదంటే సిబ్బంది అయినా వాళ్ళు మాత్రం వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇలాంటి ఏఈఓ స్థాయి అధికారులు మా కుటుంబ సభ్యులు అంటే కుటుంబం కాదు కుటుంబ సభ్యులు లేదంటే మా బంధువులు లేదంటే వాళ్ళ బంధువులు అని చెప్పి ఆయనతో పాటు లోపలికి ఇంకొక నలుగురు ఐదు మందిని దర్శనాలు తీసుకెళ్తూ కూడా ఉండడం జరిగిందనేది ప్రధానమైన ఆరోపణ గతంలో కూడా. వాటిపైన కూడా విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే అమ్మవారి ఆలయంలో సీసీ కెమెరాలు ఉన్నాయి, లోపలికి వెళ్లే సమయంలో ఇతను ఎన్నిసార్లు దర్శనానికి వెళ్ళాడు, ఎప్పుడిప్పుడు ఈ దర్శనానికి వెళ్ళాడు అన్ని కూడా మొత్తం రికార్డెడ్ ఉంటుంది. వాటన్నింటిని కూడా బేస్ చేసుకుని రికార్డు ప్రకారం స్వాధీనం చేసుకోవడం జరిగింది విజిలెన్స్ అధికారులు. వాటిపైన పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత ఉన్నత స్థాయి అధికారులకి అంటే ఫిర్యాదు చేస్తారు అంటే నివేదిక ఇస్తారు. దాని తర్వాత అంతటిపైన చర్యలు ఉంటుంది. కానీ దౌర్భాగ్యం ఎలా అంటే స్వామివారికి సంబంధించినటువంటి అమ్మవారి ఆలయంలో పనిచేస్తూ నిత్యం కూడా నెల నెల మంచి జీతం ఉంటుంది వీళ్ళకి, దాదాపుగా లక్షన్నర వరకు కూడా జీతం ఉంటుంది. అలాంటి జీతం తీసుకుంటూ ఒక గౌరవప్రదమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో కొనసాగుతున్నటువంటి ఇలాంటి వ్యక్తులు
ఈ రకంగా దళారీ వ్యవస్థ అంటే ఏదో భక్తులు స్వామి అమ్మవారికి సంబంధించి ఆలయానికి వస్తే వాళ్ళు ఇచ్చేటటువంటి కాసులకి కక్కుర్తిపడి ఈ రకమైనటువంటి చర్యలు చేయడం అనేది చాలా రకంగా సిగ్గుచేటు. అందువల్లనే అంటే టిటిడి ఉద్యోగులు కూడా ఇలాంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేయకూడదు అంటూ కూడా గతంలో కూడా అధికారులు గుర్తించడం చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా పాపం పడింది కాబట్టి ఖచ్చితంగా అతను దొరికిపోవడం జరిగింది విజిలెన్స్ అధికారులు. కాబట్టి ఖచ్చితంగా అతనిపైన శాఖపరమైన చర్యలు ఉంటాయి. దీనికి సహకరించినటువంటి దళారులు ఇప్పటికే కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా మాత్రం చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందని కూడా ఉద్యోగ సంఘాల నాయకులు కూడా చెప్తున్నారు టిటిడికి సంబంధించి. ఎందుకంటే తిరుమల ఆలయంలో అంటే గోపినాథ్ అంటే కేవలం డబ్బు కోసమేనా ఇదంతా, అంటే డబ్బు గుంజుకునేందుకే కొంతమంది దగ్గర డబ్బు రాబట్టేందుకు ఇటువంటి దర్శనాలు చేస్తున్నారు అనుకోవచ్చా? తప్పకుండా, ఎందుకంటే మంచి హోదా ఉంటుంది. ఏఈ వస్తాయి అంటే అంటే టిటిడీలు అంటే ఒక గవర్నమెంట్ హోదా కన్నా సెంట్రల్ గవర్నమెంట్ స్థాయి అధికారి ఆయన, అంటే ఆ హోదాలో అతనికి ఉంటది ఆలయం లోపల అంటే ఆ ప్రోటోకాల్ కావచ్చు వాటన్నిటి. ఆ ముసుగులో ఇలా దళారు అంటే ఇలాంటి కొంతమందిని భక్తుల్ని లోపలికి తీసుకెళ్లి దళారుల లోపలికి తీసుకెళ్లి వాళ్ళకి ప్రోత్సహించే రకంగా చేస్తే కింది స్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది ఏ రకమైనటువంటి సంఖ్యాత ఇచ్చినట్టు. అందువల్లనే అతని ఫిర్యాదులు రావడం కారణంగానే తరచూ అంటే వారంలో 4-5 సార్లు చాలా సార్లు లోపలికి వెళ్ళడము, లేదంటే అక్కడే విధులు నిర్వహిస్తూ ఆలయం లోపలికి వెళ్లి దర్శనాలకు సంబంధించి చేయిస్తూ రావడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాడు. కాబట్టి ఒక కన్నేసి పెట్టినటువంటి విజిలెన్స్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది, రెడ్ హ్యాండెడ్ కు పట్టుకోవడం జరిగింది. కాకపోతే ఆ భక్తులు ప్రస్తుతానికి విచారిస్తున్నారు, భక్తులు ఏఈఓకి ఎంత డబ్బులు ఇచ్చారు, లేదంటే దళారులకి ఎంత డబ్బు ఇచ్చారు, మరి దళారుల నుంచి ఏఈఓకి ఎంత డబ్బులు వెళ్తుంది, ఇవన్నీ కూడా కూపిలాగుతున్నారు. ఇవాళ సాయంత్రం లోపల మొత్తం వ్యవహారం అంతా బయటపడే అవకాశం అయితే ఉంటుంది. దీని ఆ వ్యవహారం అంతా బయటపడిన తర్వాత ఒక నివేదిక తయారు చేసి గోపినాథ్, ఏదైతే ఏఈఓను కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి అటెండర్లను కానీ విధుల నుంచి తొలగించే అవకాశం ఉందా పూర్తిగా? ఖచ్చితంగా, ఎందుకంటే విచారణ కంప్లీట్ అయిన తర్వాత టిటిడి ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారు. ఒకవైపు అది పక్కన పెడితే పోలీసులు కూడా చట్టపైన చర్యలు తీసుకుంటారు, అతనిపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. చట్ట ప్రకారం గతంలో ఏ విధంగా ఎవరిని ఏ భక్తులు మోసగించాడు, వాళ్ళ దగ్గర నుంచి ఎంత డబ్బులు తీసుకున్నారు, వాటి అన్నింటినీ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అతను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ గోపినాథ్.